బ్యాంక్ ను దోచుకున్న మేహుల్ నగల దుకాణంలో దొంగతనం చేశాడు. మనుషులను కొట్టడం మొదలు పెట్టాడు. ప్రతి చోట వార్త వస్తుంది, మేహుల్ ఈజ్ బ్యాడ్, మేహుల్ ఈజ్ బ్యాడ్. అప్పుడు అగస్త్ మాతుగా మేహుల్ నిద్ర నుండి మేలుకుంటాడు. ఒక కళ వచ్చింది, ఒక ఇంట్రెస్టింగ్ కళ వచ్చింది. అప్పుడే మేహుల్ పిక్చర్ వాల్ నుండి ఒక ఫోటో కనిపించడం లేదని చూస్తాడు. నా చిత్రం ఇక్కడ నుండి ఏమైపోయింది? మేహుల్ దాన్ని పట్టించుకోకుండా షాపింగ్ కు చేరుకుంటాడు. మేహుల్ ఇంకా షాపింగ్ కూడా ప్రారంభించడం లేదు. అంతలోనే ఓనర్ అంటాడు, డబ్బులివ్వు. మేహుల్, డబ్బులు ఇప్పుడే వచ్చాను, షాపింగ్ చేయనివ్వండి. యజమాని మేహుల్ కు సీసీటీవీ ఫుటేజెస్ ని చూపిస్తాడు. దానిలో మేహుల్ షాపింగ్ బ్యాగులతో బయటకు వెళ్తూ కనిపిస్తున్నాడు. మేహుల్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఇప్పుడే వచ్చాను, ఇంతకీ ఈ ఫుటేజెస్ ఎలా వచ్చాయి? నాకు మతిమరుపు వచ్చిందా? పని పరిధి వల్లే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. మేహుల్ కి ఇలా ఎందుకు అనిపించింది? ఉదయం ఫోటో మిస్ అయిందనిపించింది, మరియు ఇప్పుడు షాపింగ్ చేశాను కానీ గుర్తులేదు. ఇది పట్టించుకోకుండా మేహుల్ యజమానికి డబ్బులు చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మేహుల్ విశ్రాంతి తీసుకోవడానికి కాఫీ షాప్ కి చేరుకుంటాడు, మరియు వెళ్లి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. దాని ముందు ఒక మెనూ ఉంచబడింది, మరియు మీరు ఈ పజల్ కు సమాధానం ఇస్తే మీకు 50% తగ్గింపు లభిస్తుందని దానిపై రాయబడింది. ఒక పజల్ ఉంది, అది ఏమిటి? ప్రజలకు తాను సొంతమైనది కానీ ఇతరులది ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలోచించండి లాజికల్ ఆర్మీ, ఆలోచించండి, మరియు మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. దీని సమాధానం చూద్దాం. సమాధానం పేరు. సొంత పేరు ఉంటుంది కానీ ఇతరుల పేరు ఎక్కువగా ఉపయోగిస్తాము. మేహుల్ కాఫీ ఆర్డర్ చేస్తాడు మరియు తాగిస్తాడు, కానీ బిల్ రాగానే చూసి షాక్ అవుతాడు. బిల్ లో 3 నుంచి 4 ఐటమ్లు ఉంటాయి. నేను కేవలం కాఫీ తాగాను, ఈ బిల్ లో 4 ఐటమ్లు ఉన్నాయి. మేహుల్ అక్కడి మేనేజర్ ను పిలుస్తాడు. మీరు 4 వస్తువులను ఆర్డర్ చేశారు అని చెప్పాడు. కానీ ఇక్కడ కూడా ఎవ్వరూ మేహుల్ మాట వినరు. మేహుల్ వాటి బిల్ కూడా పే చేసి అక్కడి నుండి వెళ్తాడు. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన రోజు, ప్రతిదీ విచిత్రంగా అవుతుంది. మేహుల్ భోజనం చేయడానికి రెస్టారెంట్ కి వెళ్లాడు. కొంచెం నీళ్లు తాగుతాడు. ఇప్పుడే ఎదురుగా కూర్చున్న ఒక టేబుల్ పై 3 స్నేహితులలో ఒక స్నేహితుడు స్పృహ తప్పి పడిపోతాడు. మేహుల్ వెంటనే అతని దగ్గరికి వెళ్తాడు. ఇతనికి ఎవరో విషం ఇచ్చి చంపారు. మేహుల్ కి ఎందుకు అలా అనిపించిందో మీరు చెప్పగలరా? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మిగిలిన ఇద్దరి నీటి రంగు నార్మల్ గా ఉంది, కానీ ఇతని నీటి రంగు కొద్దిగా ఆకుపచ్చగా ఉంది. మేహుల్ వెంటనే హాస్పిటల్ కి ఫోన్ చేసి కిచెన్ ఫుటేజెస్ ని చెక్ చేయడానికి వెళ్తాడు. ఒక వెయిటర్ తన గ్లాస్ లో ఏదో కలిపాడు. మేహుల్ వెంటనే వెయిటర్ ని పట్టుకుంటాడు. మేహుల్ ని చంపేందుకు డబ్బులు ఇచ్చాడని వెయిటర్ చెప్పాడు, కానీ పొరపాటున గ్లాస్ రాంగ్ టేబుల్ లో పెట్టాడు. ఇంట్రెస్టింగ్, నన్ను చంపడానికి, నన్ను చంపాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? మేహుల్ తన టేబుల్ వద్దకు తిరిగి వెళ్లినప్పుడు అతనికి కొంత వింతగా అనిపిస్తుంది. ఏమిటో మీరు చెప్పగలరా? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మేహుల్ టేబుల్ మీద ఆహారం అలాగే ఉంచబడింది, కానీ అతని గ్లాస్ లేదు. ఈ రోజు నాతో ఇది అంతా ఏమి జరుగుతోంది? మేహుల్ ఇంటికి వెళ్లి నిద్రపోతాడు. మేహుల్ నిద్రపోయిన వెంటనే అతని ఇంటి ముందు ఇద్దరు వ్యక్తులు వస్తారు. మేహుల్ తలుపు మ్యాచ్ స్టిక్ పజల్ తో లాక్ చేయబడింది. 2 మ్యాచ్ స్టిక్ తీసివేసి ఈ మ్యాచ్ స్టిక్ ఈక్వేషన్ ను సరిచేయాలి. మీరు దీన్ని సమాధానం చెప్పగలరా? ఏ 2 మ్యాచ్ స్టిక్ లను తీసివేయాలో ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. A+8=2. ఈ ఈక్వేషన్ తప్పు ఈక్వేషన్. ప్లస్ నుండి ఒక మ్యాస్టిక్ ని తొలగించండి, మరియు 8 నుండి ఒక మ్యాస్టిక్ ని తొలగించండి, అయితే అది 6 అవుతుంది. మరియు ఈక్వేషన్ అవుతుంది 8-6=2. ఇద్దరు ఇంట్లోకి ప్రవేశిస్తారు, మరియు మేహుల్ ను అన్కాన్షియస్ చేస్తారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాత భూగర్భ ప్రదేశంలో బంధించారు. మరోవైపు నకిలీ మేహుల్ నగరానికి వచ్చాడు. బ్యాంక్ లో దొంగతనం చేస్తున్నాడు, నగల దుకాణంలో దొంగతనం చేశాడు, హత్య కూడా చేశాడు, మరియు పోలీసులు వేలిముద్రలను వెరిఫై చేసినప్పుడు అవి మేహుల్ కు చెందినవి. వార్త పత్రికలు, టెలివిజన్, వార్త ప్రతి చోట రావడం ప్రారంభించాయి. మేహుల్ మారిపోయాడు, దొంగతనాలు చేస్తున్నాడు, పోలీసులు మేహుల్ ని వెంబడిస్తున్నారు. నకిలీ మేహుల్ భూగర్భ ప్రదేశానికి వెళ్లి నిజమైన మేహుల్ ముందుకి వస్తాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఉదయం నుంచి జరుగుతున్నదంతా నువ్వే చేస్తున్నావు, కానీ హత్య లొకేషన్ లో పోలీసులకు నా వేలిముద్రలు ఎలా వస్తున్నాయి? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ సమాధానాన్ని నాకు కమెంట్ చెప్పండి.
మీరు రెస్టారెంట్ కి వెళ్ళారు, అక్కడ గ్లాస్ లేదు. మీ వేలి ముద్రలను కాపీ చేయడానికి నేను ఆ గాజు గ్లాస్ ను దొంగలించాను. నిజమైన మేహుల్ని బయట నగరంలో వదిలి నకిలీ మేహుల్ పారిపోతాడు. మేహుల్ నా డూప్లికేట్ ఎలా వచ్చాడు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడే మేహుల్ గోడపైన ఉన్న స్టీకర్ ని చూస్తాడు. మేహుల్ క్రిమినల్ వాంటెడ్ మేహుల్. అది చూసి మేహుల్ షాక్ అవుతాడు. అంటే నకిలీ మేహుల్ చాలా నేరాలు చేశాడు మరియు ఇప్పుడు పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అప్పుడే మేహుల్ కు పోలీస్ సైరన్ వినిపిస్తుంది. తన వెనక పోలీసులు ఉన్నారని మేహుల్ కు అర్థమయ్యింది. మేహుల్ ఎలాగోలా తప్పించుకుని అతని ఇంటి ముందు చేరుకుంటాడు. మీరు మేహుల్ తలుపును చూసి దానిని తెరిచే కోడ్ ఏమై ఉంటుందో చెప్పగలరా? 3+2=7. మీరు ఒక మ్యాథ్ స్టిక్ ని తరలించడం ద్వారా ఈ ఈక్వేషన్ ను సరి చేయాలి. ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించి మీ సమాధానాన్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ప్లస్ నుండి ఒక మ్యాథ్ స్టిక్ ని తరలించి 3 లో యాడ్ చేయండి. అయితే అది 9 అవుతుంది. 9-2=7. ఈక్వేషన్ సరి అవుతుంది. మేహుల్ ఇంటి లోపలికి వెళ్తాడు. మేహుల్ కు ఇంటి బయట పోలీస్ సైరన్ వినిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళకి ఎలా వివరించను ఇవన్నీ నేను చేయడం లేదు అని. అప్పుడే మేహుల్ కు సైంటిస్ట్ భూల్భులయ్యా నుండి కాల్ వస్తుంది మరియు అతను మేహుల్ ని తన ల్యాబ్ కి రమ్మని పిలుస్తాడు. సైంటిస్ట్ మానవ ముఖ స్కానర్ ను తయారు చేశాడు. దీన్ని ఉపయోగించి నకిలీ మేహుల్ తయారయ్యాడని మేహుల్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ఈ సైంటిస్ట్ మరియు ఇతని ప్రయోగాలు నన్ను ఏదో ఒక రోజు చనిపోయేలా చేస్తాయి. మేహుల్ బయటకు వెళ్లి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు సైంటిస్ట్ వద్దకు వెళ్తారు. సైంటిస్ట్ అతన్ని చేరుకోవడానికి ఒక మేజ్ పజల్ ను తయారు చేస్తాడు. మీరు దీన్ని చూసి సైంటిస్ట్ కు దారి తీసే మార్గం ఏదో చెప్పగలరా? ఏ, బి లేదా సి? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, మరియు మీ సమాధానాన్ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మార్గం సి సైంటిస్ట్ కు దారి తీస్తుంది. ఈ విధంగా మేహుల్ మరియు పోలీసులు మార్గం సి ని తీసుకుని సైంటిస్ట్ ను చేరుకుంటారు. ఈ విధంగా ఏ ఫోటోనైనా స్కాన్ చేసి దానిపై మాస్క్ ని తయారు చేసే మెషిన్ ను తయారు చేసినట్లు సైంటిస్ట్ మేహుల్ తో చెప్పాడు. మరియు ఆ మాస్క్ చాలా వాస్తవంగా కనిపిస్తుంది. ఎలా తయారు చేయబడిందో మేహుల్ కి వెంటనే అర్థమైంది. వీడియోను పాజ్ చేసి జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. వెరీ స్ట్రేంజ్, అందుకే ఆ ఫోటో నా వాల్ లో కనిపించకుండా పోయింది. దాన్ని దొంగలించి నా ఫేస్ మాస్క్ తయారు చేయబడింది. పోలీసులు కూడా అర్థం చేసుకుంటారు. పోలీసులు మరియు సైంటిస్ట్ కలిసి నకిలీ మేహుల్ ను పట్టుకోవడానికి ఒక ప్లాన్ ను తయారు చేస్తారు. మేహుల్ పోలీసుల నుండి తప్పించుకున్నాడని మరియు పోలీసులు అతనిని వెంబడిస్తున్నారని పోలీసులు టీవీలో వార్తలు ఇస్తారు. మరియు అప్పుడే లండన్ రాణి డైమండ్ కిరీటాన్ని ముంబైకి తీసుకువచ్చినట్లు మరో వార్త వస్తుంది. నకిలీ మేహుల్ కూడా ఈ రెండు వార్తలను చూస్తాడు. నేను మేహుల్ గా మారి దాన్ని దొంగలిస్తాను మరియు తిరిగి మేహుల్ చిక్కుకుంటాడు. నకిలీ మేహుల్ ఒక పోలీస్ ముసుగు ధరించి మ్యూజియం లోపలికి వెళ్తాడు. మ్యూజియం తలుపు పాస్వర్డ్ తో లాక్ చేయబడింది. మీరు ఈ తలుపును చూడటం ద్వారా దాన్ని తెరవడానికి కోడ్ ని కనుగొగలరా? తలుపు మీద 4 బటన్లు ఉన్నాయి. మీరు ఆడ్ వన్ అవుట్ బటన్ ను నొక్కాలి. టార్టాయిస్, ఫ్రాగ్, డక్, ఫిష్. టార్టాయిస్, ఫ్రాగ్ మరియు డక్. భూమి మీద మరియు నీళ్లు రెండిటిలో ఉండగలవు, కానీ ఫిష్ నీటిలో మాత్రమే ఉండగలదు. మరియు ఇందులో ఆడ్ వన్ అవుట్ ఫిష్ అన్నమాట. నకిలీ మేహుల్ ఆ బటన్ ని నొక్కి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి మేహుల్ ముసుగు వేసుకుని సీసీటీవీ కెమెరా ముందుకి వెళ్లి ముఖం చూపించాడు, తద్వారా మేహుల్ చిక్కుకుపోవడానికి. కానీ మేహుల్ మరియు పోలీసులు సీసీటీవీ కెమెరా మరోవైపు కూర్చుని వారు నకిలీ మేహుల్ నకిలీ డైమండ్ కిరీటాన్ని దొంగలించడానికి వచ్చాడు. ఇప్పుడు అతను ఎలా తప్పించుకోగలడు? మేహుల్ వెంటనే అక్కడి నుండి బయలుదేరి నకిలీ మేహుల్ ముందుకు చేరుకుంటాడు. నకిలీ మేహుల్ అతన్ని చూసి షాక్ అవుతాడు. మేహుల్ నకిలీ మేహుల్ ను పంచు కొడతాడు మరియు నకిలీ మేహుల్ తిన్నంగా పోలీసుల ముందు పడిపోతాడు. పోలీసులు అతన్ని పట్టుకుంటారు. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. ఈ విషయంపై ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా మీరు తదుపరి వీడియోల్ని మిస్ అవ్వకుండా ఉండడానికి. థ్యాంక్ యూ.